బామ్మా నీక్కడే తగలద్దానే సూపులకు చోట పేలిపోకు చోట ఏం కోర్ చేసావు అవును ఏంటి లోపలకు తొంగి తొంగి చూస్తున్నావు అబ్బే బావ ఎక్కడున్నాడా అని బావ ఎంతసేపు ఇంట్లో ఉంటాడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇదిగో చూడు అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు అది కాదే బామ్మ బావెవరు అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా అవును వాళ్ళ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు నీకింత వయసు వచ్చింది పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటావు ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంట వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది లోపల గదిలో ఉంది అది కాదు బామ్మ ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా లోపలికెళ్ళి చూడవే ఓ అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది నీ పేరేమిటి జానకి ఏం చదివావు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అమ్మో నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు లేచి నిలబడు ఎందుకు లెమ్మంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు ఇక మా బావన్ నా వంకేం చూస్తాడు మీ బావన్ ప్రేమిస్తున్నావా చచా నేను ప్రేమించడం ఏమిటి అసలు అతన్ని నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు అంత రౌడీయా మామూలు రౌడీ అనుకుంటున్నావా మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు అసలు ఈ పాటికి నిన్నేదో చేసుండాలే అదే లేదు అలాని తలుపు బాగా తెరిచి పడుకో బతుకు బజార్ అవుతుంది అవును నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను పారిపోతావా పారిపోతే చంపేస్తానన్నాడు బాగా నమ్ము ఏదో సాటి ఆడదాను అని చెప్పాను నాకెందుకు నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అదే పెళ్తున్నావు ఎక్కడికో అదే మామా వాటి కువిక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకో మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక రాంబాబు ఆవుని దోణ్ణి ఎవరో ఓడిపోయారా ఎవడో విప్పుకుపోయాడా మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు నోరుమి రోజు 10 సేర్లు పాలిచ్చేది వీళ్ళ అమ్మ కడుపు అరవకి బంగారం లాంటి ఆవు దొడ్ని ఓడదీసు పోతే 60 అంటారా అడికాళ్ళు చేతులు పడిపోను అన్నోట్టం పురుగులు పడా అడికాస్తం కాల్చను చిట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో ఆడవసరానికి మన ఆవు దొడ్ని ఓడదీసుకెళ్తాం ఏమిట్రా ఆడమ్మ కడుపు మాడా అడికాస్తం కాలా మరీ తట్టుకి వాడెవడో కాదు వాడే వీడు వీడే వాడు వాడే వీడు నీ మనవడు ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంట్రా ఆవును అమ్మేశావా అమ్మేశాను ఆవేం చేసిందిరా నిన్ను నన్నేం చేయలేదే నీ కోసమే నా కోసమా మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోర్వే నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా మొద నష్టపాడ ఇటు బామ్మ అట్టా పెట్టు గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా ఆడు తాత సంపాదించిన ఆస్తి ఆడి ఇష్టం ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు ప్యాకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవరా పోత నీ మెళ్ళో నా విరిగిపోను నిన్ను పిచ్చి కుక్క కర్మ నీ కాళ్ళు చేతులు పడిపో ఉంచుకుంది పట్టిన తాడుతో లేచిపోను నన్ను క్షమించు బామ్మ తప్పైపోయింది నాకు మాన బిచ్చ పెట్టు ఏడ్సావులేలే ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా అలాగే బామ్మ బంగారం తిక్క కుదిరింది మామ ముసిల్ వెళ్ళిపోయిందా అల్లుడు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది రాలుడు మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ బావా బావా ఆగు బావా వస్తున్నా ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే అందుకే ఆగమంటున్నా ఏం కూరలు చేసావు బెండకాయ వేపుడు వంకాయేనా
చూడు బామ్మా, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా. ములక్కాళ్ళ కూర డోరం మండిపోను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా మూడు పొట్లు తింటాడు. మూడు పొట్లు తింటే ఏడు చేస్తే చచ్చిపోతాడు. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది, ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ, ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు. భోంచేశాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీకు నేను ముందే చెప్పాను కదే, ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు. ఆడదంతా ఆడ తాత టైప్ అని మానవడా మజాక.